కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కురసాల కన్నబాబు నామినేషన్ దాఖలు చేశారు. కన్నబాబు నివాసం రమణయ్యపేట నుంచి నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి భారీ ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాదరణ చూస్తే రానున్నది వైసీపీ ప్రభుత్వమా అని ధీమా వ్యక్తం చేశారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించారని కన్నబాబు ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో కాకినాడ రూరల్ వైఎస్ఆర్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈరోజు నా నామినేషన్ కార్యక్రమానికి వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్న మా పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు ప్రతి ఒక్కరు తరలి వచ్చి నన్ను దీవించారు. మేము ఊహించిన దానికన్నా ఊహకు అందని విధంగా ఇవాళ వేలాది మందిగా నామినేషన్ తరలొచ్చిన పరిస్థితి మీరే చూశారు. చాలా సంతోషం. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ల పరిపాలనకి ఈ జనసందోహం కానీ అభిమానం కానీ నిదర్శనం అని చెప్పి భావిస్తూ ఉన్నాం. తప్పకుండా గతంలో కన్నా అత్యధికమైన మెజార్టీతో ఇవాళ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా నేను ఇక్కడ తప్పకుండా విజయం సాధిస్తానని నమ్ముతూ ఉన్నాను. నాతో పాటు మా ఎంపీ అభ్యర్థి చలమశెట్టి సునీల్ గారు, కాకినాడ ఎంపీ అభ్యర్థి, వారు కూడా ఘన విజయం సాధిస్తారు. దీనిలో ఎలాంటి సందేహం లేదు.